నెల్లూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థలను ఈ ఏడాది నుంచి మూసివేస్తారని నిర్వాహకులు తెలపడంతో జనసేన ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ పాఠశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు చదువుతున్నారని, తమ పాఠశాలను కొనసాగించాలని పలువురు విద్యార్థులు కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్తో కలిసి పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించే పాఠశాలను మూసివేయడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ విషయమై జిల్లా కలెక్టర్ డిఇఓ దృష్టి సారించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ జగనన్న ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్ల పనితీరుని పరిశీలిస్తూ ఒక కమిటీ వేసింది. దానిలో నిర్ధారించిన విషయం ఏంటంటే, మూడు విషయాలు తెలియజేశారు. ఒకటి, ఆస్తులతో పాటు ఏవైతే ఎయిడెడ్ స్కూళ్ళు ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం. రెండోది, స్కూల్లో టీచర్స్ ఎవరు ఉన్నాయో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి పిల్లలందరినీ ఈదును బారేయడం. మూడోది, స్వచ్ఛందంగా వదిలేయడం. 2200 స్కూళ్ళు రాష్ట్రంలో ఉంటే దాదాపు 1800 పైన ఇట్టి విధంగా రోడ్డును పడేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ నెల్లూరు సిటీలో చూసినట్లయితే పైన సర్వేపల్లి రాధాకృష్ణన్ స్కూల్ ఆల్రెడీ మూసేసినట్టున్నారు. సెయింట్ జోసెఫ్, సెయింట్ పీటర్స్ స్కూళ్ళల్లో దాదాపుగా బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, పని పాట చేసుకునే వారి పిల్లలు దాదాపు ఈ స్కూల్లో 150 మంది, పక్క స్కూల్లో 250 మంది, దాదాపుగా 500 మంది చదువుకునే పరిస్థితి ఉంది. వీళ్ళకు ఉన్నట్టుండి పేరెంట్స్ దగ్గర సంతకాలు తీసుకొని స్కూల్ ఇంకా మూసేయబడుతుందని ఈరోజు ప్రకటించడం దారుణమైన చర్య. సిటీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి మేము అన్నీ చూసుకుంటామని చెప్పారు. ఈరోజు పేద పిల్లల విద్య విషయంలో మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అని నేను జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. మూడో ఆప్షన్ ఉపయోగించుకొని దానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ బలహీన వర్గాల వారికి విద్యను అందించాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసింది. మీ పిల్లల విద్య నేను చూసుకుంటానన్నారా, మీ విద్యను చదివించనన్నారా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి, డిఓ దృష్టికి తీసుకొస్తాం. సెయింట్ పీటర్, సెయింట్ జోసెఫ్స్ అనేవి నెల్లూరు హెరిటేజు. ఇక్కడి నుంచి వెళ్ళి బలహీన వర్గానికి చెందిన వారు ఎంతో ఉన్నత స్థాయిలో నివసించే పరిస్థితి ఉంది. ఉన్నత విద్యను అభ్యసించి మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చేయి కలపాల్సిన పరిస్థితి ఉంది. వీరికి విద్య అనేది ఖచ్చితంగా అవసరం. ఇక్కడ అనాథ పిల్లలకు కూడా ఇక్కడ తీసుకొచ్చి భోజనం సదుపాయం ఏర్పాటు చేసి విద్యను ఏర్పరుస్తున్నారు. వీటన్నిటి కూడా కాపాడేదానికి జనసేన పార్టీ తరఫున, పేరెంట్స్ తరఫున అండగా నిలబడి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు స్కూల్ ఎత్తేస్తున్నారని తెలిసింది సార్. మా బిడ్డలను ఇక్కడ చదివించుకుంటున్నాం, 1వ తరగతి నుంచి. మేము చదివే పిల్లకాయలు భవిష్యత్తు రోడ్డు మీద ఇస్తే మేము ఎక్కడ రెక్కాడండి, డొక్కాడని ఫ్యామిలీలు మాది. ఇక్కడైతే ఇద్దరు బిడ్డల్ని పిలుచుకొని అన్నం పెట్టుకుని పోతాము. ఇప్పుడు ఒక బిడ్డని ఈ బడిలో వేసి ఇంకో బిడ్డని ఎంత దూరం మేము తీసుకోపోగలము? ఇళ్ళ కాడే నమ్మేదానికి లేదు పసిబిడ్డల్ని. ఈరోజు ఆ బిడ్డను చేత్తో పట్టుకుని ఏడ వదలాలి? మేము బతుకు తిరుగు చేసుకోవాలా? దూరంగా మీరు వేసే స్కూళ్ళ కాడకు పోయి కాపలాలు కాసుకోవాలా? మేము మా పరిస్థితి అర్థం చేసుకుని మాకు ఈ స్కూలే కావాలండి. మాకే స్కూల్ మాకు అవసరంలా. సార్లు కానీ టీచర్లు కానీ అందరూ మా బిడ్డలు బాగా చూసుకుంటారు. మేము 10 నిమిషాలు లేట్ అయినా మా బిడ్డలు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. బయట స్కూళ్ళలో అయితే మేము నమ్మి పంపించలేము. మీరే చెప్పారు ప్రతి బిడ్డ చదువుకోవాలని. ఈరోజు అదే స్కూల్ మీరు ఎత్తేస్తుంటే మేము ఎక్కడ వేసుకోవాలి? ఇంకా మాతో పాటు కూలి పనికి పెట్టుకోవాలి మేము మా బిడ్డల్ని. మేము చదువుకోవాలా? మా బిడ్డలన్నా చదువుకోవాలని ఆతృత మాకు ఉంది. కాస్త గవర్నమెంట్ ఆలోచించండి, మా స్కూల్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. అన్న, మా పిల్లలు 1వ క్లాస్ నుంచి ఇప్పుడు 3వ క్లాస్ పోతున్నాడు. ఇక్కడే చదువుకోవాలి. బిడ్డలు ఈదులు వేస్తారా? మా చదువులు లేవు. మా బిడ్డలైనా చదువుకోవాలి కదా. ఇదేం గవర్నమెంట్ అన్న? బిడ్డలు ఏంది, బిడ్డలు నోటి దగ్గర ఏంది మీరు కొట్టేది? బిడ్డలు ఈదులు వేసేస్తారా? ఇది గవర్నమెంట్ స్కూలే కదా సార్. ఇంగ్లీష్ స్కూల్లో మేము చదువు సోమత లేదు. మేము కూలి పని చేసుకున్నాం వాళ్ళని. మా బిడ్డలు బాగా చదువుకున్నారు. ఈ బిడ్డలైతే ఈదులు వేసేది ఏంది? ఇదేం గవర్నమెంట్ సార్? స్కూళ్ళు ఎత్తేస్తున్నారు సార్, మాకు ఈ రోజే తెలిసింది. దగ్గర ఉండేదే ఇక్కడ. మీరే అన్నం పెట్టి మీరే ఈదులు వేసేస్తారు బిడ్డల్ని. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్, విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.